వెల్కమ్ టు జేకే టీవీ. భారతీయ సంస్కృతి ప్రకృతి సమ్మేళితమైన ఆ పర్వంలో భాగంగా వచ్చింది నాగుల పంచమి. నాగుల పంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ నాగుల పంచమి శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా మన వాళ్ళు జరుపుకుంటూ ఉంటాం. ఈ పండుగ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు. జీవ పరిణామ క్రమంలో శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే శక్తి పరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే సర్పాలు కొన్ని రకాలకు శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతూ ఉంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షించబడతాయి. అలాగే వీటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి, అంతా అనుకూలంగా ఉంటుంది. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో నాగసర్పము కూడా దైవస్వరూపమే. వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణం, వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు, కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి నవనాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, హహూషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించిన కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను గురి చేసేదారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వటం న్యాయమా అని వేడుకున్నారట. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటు వేసి ప్రాణకోటికి నశింపజేయటం తప్పు కాదా? నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని ఔషధమణి సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళ లోకాలలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరస వహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు. వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసం 5వ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవు పాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు జారవిడ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. నాగపంచమికి సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటువేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది. ఒకరోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు. ఆయన విని, అమ్మ, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు, అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని, ఇప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాను. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు కూడా ఉంది. ఇతరులకు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తమ కుటుంబ ఆచారాన్ని పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాసము వారిది అని అనుకోవాలి. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి.
అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. నాగపంచమికి సంబంధించిన విశేషాలు తెలియజేశారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలకి మా జేకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.